కార్తీక మాసం హిందువులకు ఎంతో పవిత్రమైంది. పురాణాల ప్రకారం కార్తీక మాసం అన్ని మాసాలకెల్లా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. కార్తీక మాసంలో నిష్ఠ భక్తి శ్రద్ధలతో దేవతారాధన చేస్తూ ఉంటారు. ఈ మాసంలోనే కొందరు తెలిసి తెలియక తప్పులు దోషాలు చేస్తూ ఉంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా కొన్నిసార్లు కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. కార్తీక మాసానికి సంబంధించి ఒక 40 నిజాలు ఉన్నాయి. ఈ 40 నిజాలను తెలుసుకొని వాటిని ఆచరణలో పెడితే మీ పూజలకు సత్ఫలితం లభిస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేసే ఆ పూజలు ఆ భగవంతుని చేరుతాయి. మరి ఆ 40 నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, కార్తీక మాసం ఒక్క శివారాధనకి మాత్రమే ముఖ్యమైనది కాదు, సర్వ దేవతారాధనకి ముఖ్యమైనది. రెండవది, కార్తీక మాసం కృత్రిక నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు మొదలయ్యే మాసం. కృత్రిక నక్షత్రం అగ్ని నక్షత్రం, అన్ని నక్షత్రాలు కల్లా శ్రేష్టమైందన్నమాట. ఈ మాసంలో ఏ ఆరాధన చేసినా అది మహాయజ్ఞం అవుతుంది. మూడవది, ఒక్క కార్తీక మాసం మొత్తం సమర్థవంతంగా దైవారాధన చేసుకోగలిగితే సంవత్సరం అంతా సర్వదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. నాలుగవది, హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పాడ్యమి, చవతి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. ఐదవది, కలియుగంలో ప్రజలు క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ ఎన్నో తప్పులు చేస్తున్నారు. అట్టివారు కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామం పొందగలరు. ఆరవది, కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రధానమైనవి. నెలంతా సాధ్యపడని భక్తుల కోసం కనీసం ఆయా రోజుల్లో దైవారాధన చేసుకోగలగాలి. ఏడవది, కార్తీక మాసంలో పవిత్ర పుణ్యనది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ఉభయ సంధ్యలలో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఎనిమిదవది, కొందరు భక్తులు ఈ కార్తీక మాసం అంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరదులను పూజిస్తూ పగలు పాలు పండ్లు మాత్రమే స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని భుజిస్తూ ఉంటారు. తొమ్మిదవది, కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ద్వాదశి. ఈరోజు 33 దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన తులసీధాత్రి వనంలో ఉంటాడని చెప్తారు. ద్వాదశి నాడు మహిళలు తమ మాంగళ్య బలం కోసం తులసీకోట దగ్గర విశేష పూజలు చేస్తారు. పదవది, ఇక కార్తీక మాసం దానాలకి ప్రసిద్ధి. ఈ మాసంలో దీపాదానం, సాలగ్రామదానం, అన్నదానం, శాఖపాక దానం, గోదానం, వస్త్రదానం, పుస్తకదానం, సహ్యదానం చేస్తే అక్షయమైన ఫలితాన్నిస్తాయి. ఏ దానం చేయడం కుదరకపోతే కనీసం అన్నదానమైనా చేయాలి. పదకొండవది, కార్తీక మాసంలో స్నానం ఎప్పుడు చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. పన్నెండవది, కార్తీక మాసం విషయంలో చాలామందికి ఒక అపోహ ఉంది. రోజు తలస్నానం చెయ్యాలేమో అనుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. నెలంతా పవిత్రంగా ఉంటున్న కారణంగా రోజు చేయాల్సిన అవసరం లేదు అని పండితులు అంటున్నారు. పదమూడవది, కార్తీక మాసంలో దీపానికి విశిష్టత ఉంది. ఖచ్చితంగా కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అంటారు. పద్నాలుగవది, శివయ్యను ఎలా పూజించాలి? శివయ్యకు రాజోపచారాలు నైవేద్యాలతో పనిలేదు. మనసు నిండుగా ధ్యానిస్తూ అభిషేకిస్తే ప్రసన్నమవుతాడు. ఇక కార్తీక మాసంలో శివుణ్ణి బిల్వదళాలతో పూజిస్తే స్వర్గంలో లక్ష సంవత్సరాలు జీవిస్తారని అంటారు. పదిహేనవది, ఇక కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. విష్ణువుకు వ్రతం చెయ్యొచ్చా అంటే కార్తీక దామోదర ప్రీత్యార్థం అని కార్తీక మాసంలో వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ నెలలో తులసికోట వద్ద హరిపూజ మంచి ఫలితాన్నిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పదహారవది, కార్తీక మాసంలో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం ఉండకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం కొబ్బరి, ఉసిరికాయ తినకూడదని పండితులు అంటున్నారు. అలాగే కార్తీక మాసంలో మద్యం ముట్టుకోకూడదు. పదిహేడవది, కార్తీక మాసంలో కొందరు శివుడిని పూజిస్తూ విష్ణువుని, విష్ణువుని పూజిస్తూ శివుడిని దూషిస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పద్దెనిమిదవది, వనభోజనాలు ఎప్పుడు చేయాలంటే కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం నాడు వనభోజనాలు చేస్తే మంచిది. వనభోజనాలు ఎక్కడ చేయాలంటే ఉసిరి చెట్టు కింద చేయాలని పురాణాలు చెప్తున్నాయి. పంతొమ్మిదవది, ఉసిరి చెట్టు కింద దామోదరుని ప్రతిమను, రూపాన్ని ప్రతిష్ఠించి ఆయనకు పూజలు చేసి వనభోజనాలు చేయాలి. ఇరవయవది, ఉసిరి దీపం ఎప్పుడు పెట్టాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగిస్తే పుణ్యం దక్కుతుందని అంటారు. ఇరవై ఒకటవది,
కార్తీక మాసం దోష నివారణలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనది. జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసమంతా దానికి సంబంధించిన స్తోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. 22వది కుజదోషం ఉన్న వాళ్ళు, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు కార్తీక మాసమంతా సుబ్రహ్మణ్య స్తోత్రం చదవాలి. 23వది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వైద్యనాథ్ స్తోత్రం ఆదిత్య హృదయం పఠించాలి. 24వది వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు, కోర్టు కేసులు, అపనిందలు, రాహుగ్రహ దోషాలు ఉన్నవారు మంగళ చండిక స్తోత్రం చదవాలి. 25వది మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకొని ఉపాసన చేస్తున్న వాళ్ళు, చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి ఉన్నవారు కార్తీక మాసం మొత్తం మానస దేవి స్తోత్రం చదివితే ప్రయోజనం ఉంటుంది. 26వది నేత్ర వ్యాధులు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి. శత్రుబాధలు ఉన్నవారు, జయం కోరుకునేవారు కార్తీక మాసంలో దుర్గా స్తోత్రం పఠించాలి. 27వది ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు లలిత సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవాలి. నూతన గృహం కొనాలనుకునేవారు మణిద్వీప వర్ణన పారాయణం చేయాలి. 28వది భూమి అమ్మాలనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన, భూమి కొనాలనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహస్వామి ప్రార్థన శ్లోకాలు నిత్య పారాయణం చేయాలి. 29వది ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు, ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్తోత్రం పారాయణం చేయాలి. 30వది రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ వాళ్ళు, క్రీడారంగం వాళ్ళు కార్తీక మాసం అంతా వారాహి కవచం పాటించడమే మంచిది. 31వది నాటక రంగంలో ఉన్నవాళ్ళు, వైద్య వృత్తిలో ఉన్నవారు ప్రత్యంగిరి నరసింహ స్తోత్రాలు నియమానుసారం ఈ మాసం మొత్తం పారాయణం చేయాలి. విద్యార్థులు చదువులో విజయం సాధించడం కోసం సరస్వతి, హయగ్రీవ, వినాయక స్తోత్రాలు చదవాలి. 32వది అపజయాల భయాలను తగ్గించి కార్యసిద్ధి చేకూరడానికి కార్తీక మాసం అంతా హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. ఇక నిష్కమంగా ఆధ్యాత్మిక జ్ఞానం, దైవానుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతిరోజు చదువుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుంది. 33వది ఇక కార్తీక మాసం అంతా గడపలో దీపాలు పెట్టాలి. తులసి కోట ముందు దీపం పెట్టాలి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు పెట్టే దీపాలు విష్ణుమూర్తికి చెందుతాయి. 34వది కార్తీక మాసంలో శాస్త్రం సూచించిన నియమాలను పాటిస్తూ, శ్లోకాలను పఠిస్తూ దైవానుగ్రహాన్ని పొందవచ్చు. 35వది కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతతో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో అనేక గాథలు చెప్తున్నాయి. 36వది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు, ఉసిరిక చెట్టును లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేస్తే మంచిది. 37వది కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వనభోజనాల సాంప్రదాయం ఈనాటిది కాదు. ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం. 38వది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికి ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. 39వది కార్తీక మాసంలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం లేదా సముద్ర స్నానం వంటివి ఆచరించాలి. 40వది కార్తీక మాసంలో చేసిన దానాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, దీపదానం చేయడం వల్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. ఈ మాసంలో గోదానం, గాజుల పంపిణీ చేయడం, బ్రాహ్మణులకు దానం చేయడం విశేష పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి.